బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాసేపట్లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ గడువు ముగియనుంది. మార్చి 1వ నుంచి రాయితీలు ప్రకటించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 15 వరకు పొడిగించారు. ఇప్పటికే దాదాపు 45 రోజుల సమయం ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు మరోసారి పెంచేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. దీంతో చలాన్లు క్లియరెన్స్ కోసం వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ వల్ల ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 65% పైగా వాహనదారులు పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు. తెలంగాణలో కాసేపట్లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ గడువు ముగియనుంది. మార్చి 1 నుంచి రాయితీలు ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 15 వరకు పొడిగించారు. ఇప్పటికే దాదాపు 45 రోజుల సమయం ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు మరోసారి పెంచేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. దీంతో చలాన్ల క్లియరెన్స్ కోసం వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ వల్ల ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 65% పైగా వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు.